నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్టీవ్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సింహగిరిపై వైభవంగా వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం, నిజరూప దర్శనంతో పులకించిన భక్తజనం. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ, భీమిని అభ్యర్థి ముత్తం శెట్టిలు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాగణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని నిజరూపంలో దర్శించుకుని భక్తులు పులికించిపోయారు. గోవింద నామస్మరణతో సింహగిరి మారుమృగిపోయింది. అప్పన నిజరూప దర్శనం అద్భుతంగా సాగింది. విఐపీల తాకిడి పెద్దగా లేకపోవడంతో స్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పూసపాటి వంశీయులు, శారదా పీఠాధిపతులు తొలి దర్శనం చేసుకున్నారు. సింహాచలంలో ఏడాదికి ఒక్కమారే అప్పన్న నిజరూపంలో దర్శనమిస్తారు. ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడుగా సింహాచలం క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. స్వామి కలల్లో చెప్పిన పురూరవ చక్రవర్తి, సింహగిరిలో ఎంత వెదికినా ఫలితం ఉండదు. రెండవ రోజు స్వామివారు మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని, వెలికి తీయాలని ఆదేశించారు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యమం కావడంతో అందుకు తగ్గట్టుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మడుగుల చందనాన్ని సమర్పించడం జరుగుతుంది. సింహాచలేసిన నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో సాగింది. భగవన్నామస్మరణ చేసుకుంటూ అప్పనను భక్తులు నిజరూపంలో దర్శించుకున్నారు. అధికార యంత్రాంగం ప్రశాంతంగా ఉత్సవాన్ని నడిపించింది. ప్రోటోకాల్ దర్శనాలతో పాటు అంతరాలయ దర్శనాలను కూడా రద్దు చేశారు. విఐపీల తాకిడి తగ్గడంతో సామాన్య భక్తులు స్వామిని నిజరూపంలో దర్శించుకుని పులకించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా తొలి దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు, గంధం చెక్కను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలు దర్శనం చేసుకున్నారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఉత్సవ ప్రత్యేక అధికారి కె రామచంద్రమోహన్, ఈవో శ్రీనివాసమూర్తి తదితరులు స్వామివారి సేవలో తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సింహగిరి భక్త జన సందోహంగా మారిపోయింది. అప్పన్న నిజరూపాన్ని దర్శించుకున్న ఆనందంతో భక్తులు పరవశించిపోయారు. ఎన్నడూ లేని విధంగా స్వామివారి దర్శనం ప్రశాంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. యంత్రాంగం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. సార్ వచ్చిన వాళ్ళు ప్రతి ఇయర్ దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు. చాలా జనరల్ వాళ్ళకి కూడా 2 గంటల దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి. మేము మామూలు ఏపీ దర్శనం వచ్చినా మాకు ఒక 1/2 అవర్లో అయిపోయింది. వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా చేశారు. ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి. నా పేరు గోపీకృష్ణ అండి. నా నేటివ్ అది కూడా సింహాచలమే. మేము పుట్టి పెరిగింది కూడా ఇక్కడే సార్. ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా బ్రేక్ అంటూ ఏం లేదు, కంటిన్యూ ఫ్లోలో వెళ్ళిపోయాం అన్నమాట. చాలా హ్యాపీ అండి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా నరసింహస్వామి మాకు కృప ఇచ్చాడు. ఆ కృపతో చక్కగా వెళ్ళాం. నేను అసలు నడవలేనేమో అనుకున్న దాన్ని నేను నడిచి వెళ్ళగలిగాను అంటే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ఈ సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. కానీ కిందసారి కానీ ఈసారి బాగా ఉందండి. నిరుడైతే చాలా ఇబ్బంది పడ్డాము అందరం, కానీ ఈ సంవత్సరం బాగా అయింది. నిరుడంటే అసలు దర్శనాలు అయ్యి మనకు చాలా ఇబ్బంది అయింది, కానీ ఈ సంవత్సరం అంత లైన్ కూడా బాగుందండి. జనాలు అంత బాగా చక్కగా జరిగింది, దర్శనం అంతా బాగా అయింది. ఎప్పుడే విన్నాను, యాక్చువల్గా పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇంకా అసలు ఏమాత్రం లేనే లేదు. అసలు ఈసారి చాలా బాగా, మొదటిసారి వచ్చాను కాబట్టి నాకు మిగతా ఇది సరిగ్గా ఈసారి చాలా బాగా ఉందని అనిపించింది. దర్శనం చాలా బాగా అయింది. నేను వైజాగ్ అక్కిపౌండ్ వచ్చాను. మేము సింహాచలం ప్రతి సంవత్సరం వస్తుంటాము, బాగానే జరుగుతుంది. కానీ ఈసారి లైన్స్ కూడా బాగా క్యూలో, లైన్లో లైన్స్ ఎక్కువైనా సరే బాగా నీట్గా జరిగింది. మంచి సదుపాయం కూడా బాగా జరిగింది చేశారు.
అరేంజ్మెంట్స్, క్యూ లైన్ బాగా, క్యూ లైన్ బాగుంది. తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనకి ఉచిత నీటి సరఫరా బాగా ఇచ్చారు. నేను, నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను అన్నవరం దగ్గర నుంచి వచ్చానండి. లాస్ట్ టైం కూడా వచ్చాను. లాస్ట్ టైం అయితే ఈసారి ఏర్పాట్లు బాగున్నాయండి. లాస్ట్ టైం ఇంతకంటే బెటర్గా ఉన్నాయి ఏర్పాట్లు. ఇప్పుడు దర్శనం బాగా జరిగిందండి, సంతోషంగా ఉంది. చందనోత్సవం వైభవంగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సులభంగా దర్శనం దొరికేలా చేయగలిగామని అన్నారు. ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేక సమయం కేటాయించడంతో సాధారణ భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసుకోగలిగారని అన్నారు. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదాపీఠం వారు, తర్వాత జుడిషి వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000, 1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు, ఒక్క నిమిషం, 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ చూసుకురావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావు జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్లో మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనకు వాళ్ళకి బాధ్యత ఇచ్చాము. వాళ్ళకి తీసుకుని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవించి తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్ కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ టోటల్ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని 100 మంది ఎంప్లాయీస్ని కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా వాళ్ళు దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ అంది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ అంది. ప్రస్తుతానికి మనం 15 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ వెన్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు, బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా అక్కడ కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. అప్పన్న నిజరూప దర్శనం ఎంతో గొప్ప భాగ్యమని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఉత్సవ నిర్వహణ సంతృప్తికరంగా ఉందని అన్నారు. మొత్తం మీద అప్పన్న చందనోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు కనులారా నిజరూపాన్ని దర్శించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. గడిచిన 5 ఏళ్లలో భీమిలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గంలోని స్వతంత్ర నగర్ నగరపాలెం ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీతో కలిసి అవంతి శ్రీనివాస్ పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. అడుగడుగున మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆప్యాయత, అనురాగం, ప్రేమ చూపించారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎల్లపాని పాలన మొదలు పెట్టాం. ఎల్లపాని పాలన దగ్గర నుంచి 4వ వార్డుకి వెళ్ళాం 4వ వార్డులో చేపల పాడ, అలాగే 5వ వార్డులో ఈ పాలన వెళ్ళిపోతున్నాం. వారు చేసినటువంటి మంచి, ముఖ్యంగా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి క్యాలెండర్లో ఇది పెట్టి వాళ్ళకి డబ్బులు వేసారు. దానివల్ల ఏంటంటే ప్రజలకు నమ్మకం, భరోసా జరిగిపోతుంది. చంద్రబాబు గారు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు అనే పరిస్థితి లేదు. కారణం వాళ్ళు చూశారు 5 సంవత్సరాల గతంలో ఆయన ఎప్పుడు కూడా ఏమి హామీలు నెరవేర్చలేదు. మా మహిళల మధ్య రుణమాఫీ కానీ రుణమాఫీ కూడా నెరవేర్చలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలను 9 సంవత్సరాలు అమలు చేశారు. 9 సంవత్సరాలు మళ్ళీ ఇవాళ ఎక్స్ట్రా మేనిఫెస్టో వచ్చారు. అన్ని పథకాలు కూడా పెంచుతామని చెప్పారు. సచివాలయ వ్యవస్థ, అభివృద్ధి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సీతమ్మపేట జంక్షన్ లో గురువారం నిర్వహించిన ప్రజాగణం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అధికారం కోల్పోతారని అన్నారు. మంచి వ్యక్తులు అధికారంలోకి వస్తేనే
జీవితాలు బాగుపడతాయని, చెడ్డ వ్యక్తులకు అధికారం కట్టబెడితే నాశనమవుతాయని వివరించారు. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని, గ్రేటర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నగరంలో ఎక్కడా గుంతలు లేకుండా రోడ్లు నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షిత నీటిని సరఫరా చేస్తామన్నారు. కొండవాలు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్స్ నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి, గ్లాసు జోలుకొస్తే పదును పెడతారు, పదును పెడితే నీ గుండెల్లో దిగుతాది. ముగ్గురుంటే 2,90,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 వరకు ఇచ్చి మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. ధరలు పెరిగాయి, అందుకే నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 4వది ఉచిత ప్రయాణ సౌకర్యం టౌన్ లో ఉండే సిటీలో ఉండే మీ అందరికి పనికొస్తుంది. ఎక్కడికైనా పోయి ఇంటికి రావాలంటే ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఇక్కడుండే యువతకందరికి హామీ ఇస్తున్నాం. తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ జాబు రావాలంటే కూటమి రావాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ సంతకం మా యువతకే పెడతా, మెగా డిఎస్సీకే పెడతానని హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తాం 20,00,000 ఉద్యోగాలు, సంవత్సరానికి 4,00,000 ఉద్యోగాలు. మీకు ఇచ్చే బాధ్యత నాది. సర్వీస్ కమిషన్ పెట్టిస్తాం, దాన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. మీ అందరికీ ఏ విధంగా ఉపాధి కల్పించాలో కల్పిస్తాం. పరిశ్రమలు వస్తాయి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క తమ్ముడు ఆదాయాన్ని సంపాదించే మార్గం అన్వేషిస్తాం. ఇంకోటి కూడా హామీ ఇస్తున్నా, స్కిల్ సెన్సస్ చేస్తాం. ఈ రోజంతా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం, లేకపోతే రిలీజియన్ సెన్సస్ ఉంది. కానీ నేను వస్తానే మొత్తం స్కిల్ సెన్సస్ చేసి, స్కిల్ డెవలప్మెంట్ చేసి, ఈ తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా దానికి కావలసిన స్కిల్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. విశాఖపట్నంలో ఇంట్లో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీ, ఆస్ట్రేలియాలో ఉండే కంపెనీ మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు వచ్చిన ఐటీ కంపెనీలే కాదు, ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇంట్లో బోరు కొడితే అక్కడికి పోయి మీరు పనిచేసుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. బీసీల కోసం 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 50 సంవత్సరాల వయసు వచ్చినందరికీ పింఛన్ ఇస్తున్నాం. అదే మరి అన్ని కులాలకు న్యాయం చేయడం నాకు ఒక అవకాశం. తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెనుకబడిన వర్గాలు ఈసారి ఊటే హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటా. 40 ఏళ్లుగా అండగా ఉన్నారు, కాపు కాశారు. అలాంటి బీసీల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత మాదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఎన్నికల్లో స్పష్టమైన హామీలు ఇచ్చాను. ఇవ్వడమే కాదు, మనసా వాచ చెప్తున్నా, నా మొదటి ప్రాధాన్యత మా వెనుకబడిన వర్గాలు. వారిని ఆదుకుంటా, వారిని గౌరవిస్తా, వాళ్ళ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.
సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయాన్ని వర్గాల మద్దతులు కూడగడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో జాలాది విజయకు జనం నుండి మంచి మద్దతు లభించింది. జగదంబ సెంటర్లోని మక్కా మసీదులో ముస్లిం సోదరులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ కుటుంబాలను పంపిస్తే విశాఖ అభివృద్ధితో పాటు మైనార్టీల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మక్కా మసీదు అధ్యక్షుడు ఎస్ఏ మున్నీర్ కోరారు. ఏ ముఖంతో బీజేపీ ప్రభుత్వం వస్తుందో, బీజేపీ హటావో, దేశాన్ని దేశం బచావో అని నినాదంతో నేను వస్తున్నాను. బిడ్డల్ని కాపాడుకోవటం కోసం, మైనార్టీస్ని కాపాడుకోవడం కోసం నేను వస్తున్నాను. అంతేకాకుండా సౌత్ నియోజకవర్గాన్ని చూస్తే కాలుష్యంతో పోటు కాలుష్యంతో ఉన్న సౌత్ నియోజకవర్గం డ్రగ్స్తో నేటి యువత 40 కోట్ల రూపాయలు 25 టన్నుల డ్రగ్స్ను పడితే దానికి బీజేపీ ప్రభుత్వం చుట్టాలే కొమ్ము కాస్తే ఎవడూ పట్టించుకున్న నాదుడు లేడన్నా. 30,000 మంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తే పట్టించుకునే నాదుడు లేడన్నా. ప్రైవేటీకరణలు చేస్తే ఉక్కు కర్మాగారాలని, దానికి లోపాయి గారిగా వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే ఈనాటి టీడీపీ ప్రభుత్వాలు, జనసేన ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు తొత్తులై పనిచేస్తున్నాయన్న, అందరికీ చేతులు జోడించి అడుగుతున్నానన్న. నేను ఒక స్వతంత్ర సమరయోధుల వారసత్వాన్ని తీసుకొని నా తాత దేశ స్వతంత్రం కోసం చనిపోయాడన్న, నా తండ్రి దేశ స్వతంత్రం కోసం జైలు జీవితాన్ని అనుభవించాడు. ఒక ప్రొఫెసర్గా పనిచేసి జాబ్ రిజైన్ చేసి మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి అడుగుతున్నానన్న. నా బిడ్డల, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నేటి యువత రేపటి భవిత అంటున్నారన్న. ముస్లిమ్స్, మైనార్టీల కోసం అడుగుతున్నానన్న, మన మహిళలకి జరుగుతున్న అన్యాయాల కోసం అడుగుతున్నానన్న, నేను అమ్మగా అడుగుతున్నానన్న. అన్యాయం అధికారమై రాజ్యం ఏలుతుంటే చూస్తూ నిలబడే ప్రతి వ్యక్తి నేరస్తుడితో సమానమేనన్న. నేను నేరస్తురాలు కాలు తచ్చుకోలేదు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఎదురు చూసి మోసపోకుమా అని కవులు చెప్పారన్న. ఎవరూ రారు. మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి, మన అభివృద్ధికి మనమే దారులు వేసుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు కావాలి, మన మైనార్టీ సంస్థలకి, మన మైనార్టీకి సమైన హక్కులు కావాలి. అంతే విధంగా రాజ్యాంగంలో బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడవటానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్న. నేను పోరాటం చేస్తున్నా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. ఆడపిల్లగా, మీ ఆడబిడ్డగా, మీ అమ్మగా, మీ చెల్లిగా రెండు చేతులు జోడించి ప్రాధాయపడుతూ అడుగుతున్నానన్న. సైకిల్ పంపు నా గుర్తు, డాక్టర్ జాలాది విజయ నా పేరు, 12వ నెంబర్ నాది. ఇలా నొక్కితే చాలన్న. దయచేసి మనమంటూ ఉన్నాము, కనీసం ఇప్పటికైనా మన హక్కులను మనం నేర్చుకుందామన్నా. మన తరపున పోరాటం చేయడానికి రేపొద్దున మనందరం ఏకమైతే ఎలాంటి ఏనుగు లాంటి ప్రభుత్వాలనైనా పారగొట్టొచ్చన్నా. నా ధ్యేయం ఒకటే, బీజేపీ సర్వనాశనం చెయ్యటమే నా కర్తవ్యం అన్నా. మహిళలని నడి రోడ్లో నిలబెట్టి తగలబెడుతున్న ఈ సమాజాన్ని క్వశ్చన్ చేస్తున్నానన్నా. ఒక అమ్మగా, ఆడపిల్లగా క్వశ్చన్ చేస్తున్నానన్నా. మీరందరూ ఒక్క సపోర్ట్ ఇవ్వండి అన్నా. ఎవరో వస్తారు, ఏదో సాధిస్తారని కాదన్నా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిస్తా. నేను సైతం ప్రపంచాగ్నికి తల్లి తెల్ల రేఖనే పల్లవిస్తా. నేను సైతం అంటూ ఒక ఆడ అరకు పార్లమెంట్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మండల గిరిధర్ రావు తాను పోటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తన మద్దతు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతికే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా తనకు ఓటేయొద్దని, గీతికే ఓటేయాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు సాలూరులో మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని తాను భావిస్తున్నానన్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థికి గతంలో గీత ఎంతో కృషి చేశారన్నారు. తనను అభిమానించే గిరిజనులు, యువత కొత్తపల్లి గీతను ఆశీర్వదించాలని కోరారు. నామినేషన్ వేసినప్పుడు కొత్తపల్లి గారి, కొత్తపల్లి గీత గారి విషయంలో స్వర ధ్రువీకరణ పత్రం అనేది ఒక 10 సంవత్సరాల ఇచ్చింది కదా, ఇప్పటికి ఎలా కన్సల్ట్ చేశారో అని మేము అడిగాము. కానీ కలెక్టర్ గారు, ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమెది చెల్లుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము, కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు. మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో మీరు తెలుసుకోండి అని ఆర్ఓ గారు, కలెక్టర్ గారు తెలియపరిచారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంట్ పరిధిలో ఒకేగా పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రిక సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను, ఈ విషయం తెలియపరి వచ్చాను. కావున గిరిజన నిరుద్యోగులు అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారికి రావాలన్నా సరే గిరిజనులు గెలిపించుకున్న ఆవశ్యకత మన ఎంతోమంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్య చేయడం తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారికి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నాయి, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి పిలిచేసరికి ఆ నష్టాన్ని వాళ్ళు పేర్చారు. దానందరికీ కూడా మేము సేవగించాము. ఇప్పుడు ఎలక్షన్ మనం రెండు రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ ప్రసిద్ధితో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వక కోరుచున్నాను. జై అనివాస్. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని పలువురు ముస్లింలు ఆకాంక్షించారు. జగన్ హయాంలో ముస్లింలకు న్యాయం జరగలేదన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు, ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇమామ్లకు మొదటిసారి గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీ మాత్రమేనన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. రాష్ట్రం ఒక భయం గుప్పిట్లో ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాను నన్ను కూడా అరెస్ట్ చేశాడంటే ఏమాత్రం రీజన్ లేకుండా మీరు నంద్యాల నుంచి ఏం రీజన్ చెప్పమన్నా నేను ఆ ఆఫీసర్ నేను ఒకటే అడిగాను, ఓకే నన్ను అరెస్ట్ చేస్తా అన్నారు, ఏంటి కారణం చెప్పాను. ముందు అరెస్ట్ చేస్తాం, తర్వాత కారణం చెప్తాం. నాలాంటి వాడికి అది ఉంటే మీకేముంటుంది. ఇంకా ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ చట్టం ఏంటంటే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తెచ్చుకున్నాడు. మీ భూమి మీది కాదు, అది జగన్ది. ఆయన ఇస్తే పర్మిషన్ ఇస్తే మనం అమ్ముకుంటాం, పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. చాలా ప్రమాదకరమైన యాక్ట్. ఈ చట్టం వస్తే మాత్రం ఈ దేశంలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు, ఆస్తి హక్కు లేదు, అన్నీ కూడా జలగా జగన్ యొక్క దయాదాక్షిణ్యం. ఇంకా అక్కడి నుంచి మనల్ని ఆడిస్తూ ఉంటాడు. ఆడిస్తే మనం ఆడాలి. సొంత ఇంట్లో మీరు చూశారు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ తల్లి ఆయనతో ఉందా, వాళ్ళ బంధువులు ఆయనతో ఉన్నారా, చెల్లెలు ఆయనతో ఉందా, బాబాయని చంపితే న్యాయం చేశాడా, చంపిన వాళ్ళతో కలిశాడా లేదా, దానిపైన నారాసుర రక్త చరిత్ర అబద్ధాలు చెప్పడంలో మళ్ళా దిట్ట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమీ చేయడు, ముద్దులు పెడతాడు, తర్వాత పెట్టు ముద్దులు కొడతాడు. ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఏంటయ్యా అంటే వాళ్ళ మీద కేసులే కేసులు, అడిగిన వాడి మీద కేసులు, యథేచ్ఛగా దోపిడీ, శాండ్లో దోపిడీ. మీ ఆస్తులు అవి గుర్తుపెట్టుకోండి, ప్రజల ఆస్తులు ఇసుక, మద్యం, లేకపోతే మట్టి, లేకపోతే భూమి, భూగర్భ ఖనిజ సంపద. ఇంత దుర్మార్గం నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎవరన్నా వస్తారని కూడా నేను కళ్ళలో కూడా కనలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి వచ్చాడు. ఇతనుంటే మీ భవిష్యత్తు నా భవిష్యత్తే కాదు, మన పిల్లల భవిష్యత్తు, ఇప్పుండే పిల్లలే కాదు పుట్టబోయే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మనస్ఫూర్తిగా అభినందనలు. చరిత్రలో ఫస్ట్ టైం మీరందరూ కూడా నాకు ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితి వచ్చారు.
మసీదులు కట్టిస్తా ఇన్ని వేస్తాను. కాబట్టి మసీదులు నా మీద దుష్ప్రచారం చేస్తాను, నేను అంటున్నాడు నేను మసీదుల గురించి చేస్తాను. మసీదులు కట్టించిన వాడిని నేను, మసీదులు రక్షించిన వాడిని నేను, ప్రొటెక్ట్ చేసిన వాడిని 45 ఏళ్ళుగా ఈ పెద్ద మనిషి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మీరు రాష్ట్ర రాజధాని ఎంత గొప్పవాడంటే, ఎంత తెలివైనవాడంటే, విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? సోనియా గాంధీ వెనకాల బెంచ్లో కింద కూర్చున్నాడు. అంత ధైర్యవంతుడు. ఇప్పుడు నన్ను అడుగుతాడు, నేను నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్పాలంట, మీ 4% రక్షించడం నా బాధ్యత. రాజకీయాల్లో అలయన్స్లు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఇది ఎప్పటి నుంచో రక్షిస్తున్నాం. 2004 నుంచి పెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేసాం, రక్షించాం, ఇప్పుడు కూడా రక్షించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి ఆమెస్తూ మళ్ళీ ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. అదే మరిగా తప్పకుండా జనరల్ యూనివర్సిటీ ఫరూక్ గారు చెప్పారు, అది కూడా చేసే బాధ్యత తీసుకుంటాం, పెడతాం. మైనారిటీస్ కోసం జనరల్ యూనివర్సిటీ పెడతాం. నేను చేసిన పనులకి గుర్తింపుగా 1 సైడ్ ఓటింగ్ వేయించాలి మీరందరూ ఈరోజు. ఇక్కడ ఉండే వాళ్ళల్లో మీ అందరినీ, ఇక్కడ ఉండే వాళ్ళల్లో మీరు వ్యక్తులు కాదు, వ్యవస్థలు. మీ వెనకాల పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది. మీరందరూ ఒకే మాట చెప్పగలిగితే నా ఉద్దేశం 70-80% ముస్లిమ్స్ మనతోనే ఉంటారు, దానికి అనుమానమే లేదు. రిజర్వేషన్ చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎప్పటి నుంచో ఉంది. 2014-19 రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి గట్టిగా ఫైట్ చేశాం. మళ్ళీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నేను తీసుకుంటా, పూర్తిగా మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై జీవీఎంసీ జోన్ 8 టౌన్ ప్లానింగ్ విభాగం స్వచ్ఛందంగా ప్రసాద మజ్జిగ వితరణ నిర్వహించింది. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ మయూర్ అశోక్లు భక్తులకు ప్రసాదాన్ని మజ్జిగని పంపిణీ చేశారు. పశ్చిమ కూటమి అభ్యర్థి గణబాబు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు గోపాలపట్నం, ఎన్ఏడీలతో పాటు అటు పారిశ్రామికవాడలోని పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారు, మహిళలు హారతులు పట్టి స్వాగతిస్తున్నారు, జనంతో మమేకమవుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని గణబాబు ధ్వజమెత్తారు. యువత ఉపాధి లేక వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇటు అసెంబ్లీకి నేను, అదే ఇద్దరికీ మీరు ఆశీస్సులు అందిస్తారని మీ ప్రాంతానికి రావడం జరిగింది. చూసారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019 వరకు పాలన, 19 తర్వాత ఉండేటువంటి పాలన వ్యత్యాసం మీరు చూస్తే రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయింది. 13.5 లక్షల కోట్ల అప్పు చేశారు, 2.5 లక్షల కోట్లు ఉండేది. ఆ అప్పుపై వడ్డీ భారం మనకి. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు మద్దతుగా 51వ వార్డు కార్పొరేటర్ రై వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాధవధార పరిసర ప్రాంతాల్లో ర్యాలీ సాగింది. జై జగన్, జై జయ జగన్ అంటూ నినాదాలు తెలిపారు. ర్యాలీలో భాగంగా ఓటర్లను కలిసి కేకే రాజును ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో కేకే రాజు ఎంతగానో కృషి చేశారని వెంకటరమణ అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే 51వ వార్డు నుంచి మా యొక్క పార్టీ శ్రేణులతో ఈరోజు ఒక బైక్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, మరి ముఖ్యంగా ఈ ప్రజల యొక్క అభివృద్ధిని ఈరోజు చాలా పై పైకి తీసుకెళ్లి ఆ యొక్క వర్గాలని ఉన్నత వర్గాలుగా తయారు తీర్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గంలో కూడా ఈరోజు కేకే రాజు గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఎన్నో అభివృద్ధి పనులకు సుమారుగా ఈ నియోజకవర్గంలో 680 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని కాంక్షిస్తూ రేపు ఆయన విజయాన్ని మేము కాంక్షిస్తూ ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమము అభివృద్ధి అనేది కొనసాగుతాయి. ఏదైతే ఉన్నాయో గుంపు గుంపుగా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో నక్క గుంపుల్లాగా వస్తున్న వాళ్ళకి సింహంలాగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈరోజు మన వార్డులో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ బైక్ ర్యాలీ ద్వారా వాళ్ళందరూ అవేర్నెస్ చేసి రేపు రాబోయే కాలంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని. భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల వెంకటవర్మరాజు అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన సమక్షంలో పలువురు జనసేన వైసీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. బ్యాంక్ కాలనీలో పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వలస పక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ముస్లిం సహోదరులకి ఇవాళ ఫ్రైడే కాబట్టి నమాజ్ టైంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళు మీద దర్శించి మసీద్కి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్న వ్యక్తులు ఎవరని ఉన్నారంటే ముస్లిం సహోదరులు, వాళ్ళందరికీ ఈ సభముగా. ఎందుకంటే ముస్లిం సహోదరులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాకపోతే వాళ్ళు మణుగడ లేదని, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అందరూ హ్యాపీగా ఉండాలి, ఈ అన్ని మతాలు సశ్యమలంగా ఉండాలి, అందరూ అన్ని కులాలు సమానంగా న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాబట్టి ఇవాళ మేము భీమిలి నియోజకవర్గంలో మా ప్రచారం ఇక్కడ ఐనాడు నుంచి ఇటు అవనావు నుంచి ఇటు అన్నవరం నుంచి తూర్పు నుంచి వెస్ట్ విమాన్ నగరం ఎల్లవాణిపాలెం అడవివరం వరకు యువతల మన పెందుర్తి బార్డర్ వరకు మొత్తం అన్ని మండలాలు అన్ని గ్రామాలు అన్ని పంచాయతీలు మేము తిరగడం జరిగింది. ప్రచారం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ మేము ఆదరిస్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీతో పోటీ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది, మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని, ఈవెన్ వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూశారు, కార్మికులకి అవకాశం కల్పించాలి. స్థానిక ఇతరులు అనేక మంది భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు, ఇప్పుడు వచ్చిన పార్టీలు కానీ ఇప్పుడు అధికార పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఇతర స్థానిక ఇతరులే ఇక్కడ స్థానికుల గురించి ఈ పార్టీ లెవెల్లో వాళ్ళకి స్థానికులకు టికెట్ ఇవ్వట్లేదు. స్థానికులకి ఏకైక పార్టీ స్థానికులకు అవకాశం కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ మన భీమిలి నియోజకవర్గం అభివృద్ధి కానీ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫునే ఇక్కడ వైజాగ్లో డెవలప్మెంట్ జరిగింది. ఒకటి ఐటీ సెర్చ్ కానీ భీమిలిలో నియోజకవర్గంలో టూరిజం ప్రాజెక్టులు కానీ బీఆర్టీఎస్ రోడ్లు కానీ ఐఏఎం కానీ ఇవేమైనా సరే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవే. కాంగ్రెస్ పార్టీ వల్ల ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది. అటువంటి అభివృద్ధి మళ్ళీ మనకు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి మన సపోర్టివ్గా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు యువత కానీ భీమిలి ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవ్వడం జరుగుతుంది. మాది కాంగ్రెస్ పార్టీ వల్ల బడుగు బలహీన పేదల పార్టీది, ఎందుకంటే పేదలకు సపోర్టుగా ఉండే పార్టీది, పేదలకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి లేని మనుషులకి ఉపాధి అవకాశాలు కల్పించి పేదల కోసం ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి అలాగే మంచి డెవలప్మెంట్ ఇచ్చే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో. హెడ్లైన్స్ మరోసారి.
సింహగిరిపై వైభవంగా వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం, నిజరూప దర్శనంతో పులకించిన భక్తజనం. ఐదేళ్లలో చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ, భీమిని అభ్యర్థి ముత్తంశెట్టిలు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాగణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.